నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. రేణుదేశాయ్ గారు అయితే ఇన్స్టాగ్రామ్లో 3,500 కోసం అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఆ పోస్ట్ చూసినాక చాలామంది తన అకౌంట్ని హ్యాక్ చేసారు అని చెప్పేసి కొంత డౌట్ కూడా వచ్చింది. ఇంకో ఇప్పుడైతే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఏంటంటే, రేణుదేశాయ్ గారే స్వయంగా ఒక వీడియో తీసి అది నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు, నేనే అడిగానని చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పుడు చూస్తుంటే రేణుదేశాయ్ గారు ఒక 3,500 కోసం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ చూసాక అందరూ ఏమనుకున్నారంటే ఆమె అకౌంట్ హ్యాక్ అయింది ఏమో అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తనే పోస్ట్ చేసి నేనే అడిగాను 3,500 అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ వీడియోలో చాలా వరకు అంటే ఏమి జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడాలంటారు అసలు? ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఆమెకి ఫుడ్ పాయిజన్ అయిన విషయం, ఇంకొకటి తను విరాళాలు ఇస్తూ ఉంటుంది జంతు సంరక్షణ కోసం, అలాగే చిన్నపిల్లల కోసం. దానికి సంబంధించి ఆమె 3,500 రూపాయలు షేర్ చే పంపించండి అని చెప్పేసి తను ఒక క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేశాను. చాలామంది ఏమనుకున్నారంటే అంతకుముందు ఆమె చాలా గ్యాప్ వచ్చింది, రెగ్యులర్గా వీడియోలు పెట్టే ఆమె ఏదో ఒక విషయం మీద పెడుతూ ఉంటారు. సో ఆ గ్యాప్ తోటి ఆమె అకౌంట్ నుంచి 3,500 రూపాయలు కావాలి పంపించండి అని ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉండేటప్పటికి చాలామంది డౌట్ పడ్డారు. ఆమె అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందేమో, ఇన్స్టా అకౌంటే హ్యాక్ అయిందేమో, ఆ హ్యాకర్స్ అలా చేశారేమో అని చెప్పేసి. సో ఈరోజు మళ్ళీ ఆమె దానికి క్లారిటీ ఇచ్చారు. ఆమె తర్వాత ఒక వీడియో రూపంలో అది నా అకౌంట్ హ్యాక్ కాలేదు, నేనే 3,500 రూపాయల కోసం పెట్టాను, ఎందుకంటే నేను ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల, ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కొద్ది రోజులుగా నేను వీడియోస్ అవి షేర్ చేయట్లేదు. అయితే ఏంటంటే నేను నాకున్న డబ్బు ఏదైతే ఉంటుందో, నా పిల్లలు నా కుటుంబ పోషణకు కాకుండా మిగతా దాంట్లో మిగిలిన దాంట్లో నేను రెగ్యులర్గా జంతు సంరక్షణ కోసం, అంటే యానిమల్ వెల్ఫేర్ కోసం, అలాగే చిన్నపిల్లల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం నేను విరాళాలు ఇస్తూ ఉంటాను. కానీ ప్రతిసారి నేను ఒక్కదాన్నే ఇస్తే సరిపోదు కదా, నా ఒక్కదాంతో కాదు, నేను మాత్రం ఎక్కువ ఇవ్వలేను, నా సంపాదన ఏదైతే ఉందో దాంట్లో కొంత మాత్రం తీసి ఇవ్వగలుగుతాను. అందుగురించే నేను ఇంకా అమౌంట్ కావాలి దానికోసం, యానిమల్ వెల్ఫేర్ కోసం అనే ఉద్దేశంతో నేను 3,500 రూపాయలు పంపించమని రిక్వెస్ట్ చేస్తూ క్యూఆర్ కోడ్ని షేర్ చేశాను. సో అంతే తప్ప నా అది నేనే చేశాను, ఎవరు నా అకౌంట్ని హ్యాక్ చేసి పెట్టింది కాదు అని తనే ఈరోజు ఆమె ఒక క్లారిటీ ఒక వివరణ ఇచ్చారనమాట. సో అట్లా మనకి ఆమె ఆ విరాళాలు ఇస్తున్న విషయం అలా బయటకు వచ్చింది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు చాలా క్లియర్గా కూడా చెప్పారు ఆమె అలా రిక్వెస్ట్ చేయటం. కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కామెంట్స్లో ఎవరైనా హ్యాక్ చేశారా అని డౌట్ పడుతూ చాలామంది ఆ డౌట్స్ వ్యక్తం చేశారు. దానికోసమే ఆమె మళ్ళీ స్పందించాల్సి వచ్చింది. ఈసారి ఆమె వీడియో ద్వారానే వచ్చారనమాట. సో వచ్చి ఎందుకు పెట్టలేదు, తను ఇదివరకు వీడియోస్ ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది కూడా ఆ దానికి వివరణ ఇచ్చారు. తనకి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి. సో ఇప్పుడు ఆమె బెటర్గా ఉన్నారు, సో దాని నుంచి కోలుకున్నారు అని చెప్పేసి మనకు ఆ వీడియో ద్వారా కూడా తెలిసింది. అంటే ఇక్కడ చూస్తుంటే తను చెప్తుంది ఇంకొక షెల్టర్ కూడా 1-1.5 ఇయర్లో షెల్టర్ కూడా నేను క్రియేట్ చేస్తాను, అప్పుడు నేను అఫీషియల్గా మీ దగ్గర విరాళాలు తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. అప్పుడు తనే తీసుకుంటాను అన్నట్టుగా చెప్పారు. సో అంటే ఆమె ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో ఇట్లా చిన్నపిల్లల కోసం అలాగే జంతువుల కోసం పనిచేస్తున్నటువంటి ఒక సామాజిక కార్యకర్త ఆమె. సో అట్లా ఆమె ఒక మంచి పని కోసం ఇలాంటి చేస్తున్నందుకు మనం ఆమెని అభినందించాలి. మనకు తెలుసు అంటే పవన్ కళ్యాణ్ గారితో విడిపోయిన తర్వాత నుంచి ఆమె తరచూ తన ప్రజలతోటి తన దాని ఏమంటారు ఇన్స్టా అకౌంట్ ద్వారానే ఆమె ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నారు, తన భావాల్ని తన అభిప్రాయాల్ని అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నారు. సో అట్లాగే మీరు అన్నట్టు మళ్ళీ తనకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అంటే అభిమానులు కొంతమంది జీర్ణం చేసుకోలేదు. రైట్ సార్. అంటే మన సొసైటీ ఏం తెలుసు కదా, మేల్ డామినేటింగ్ సొసైటీలో పురుషుడికి ఒక న్యాయం, స్త్రీలకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైంది. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన హ్యాపీగా ఆయన జీవితాన్ని ఆయన లీడ్ చేసుకుంటున్నారు, అదేవిధంగా తను కూడా లీడ్ చేసుకునే హక్కు ఆమెకు ఉంది, ప్రాథమిక హక్కు.
పైగా తనకి ఇద్దరు పిల్లలు, వాళ్ళకి గార్డియన్స్ కావాలి, తనకి ఒక తోడు కావాలి, అందులో తప్పేమీ లేదు. సో మొత్తానికి ఇప్పుడు మనకు తెలుసు అకిరణందన్ ఆద్య ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆ ఇద్దరు కూడా తల్లి వద్దే ఉంటున్నారు. మధ్య మధ్యలో ఇలా తండ్రి కుటుంబం దగ్గర కూడా వాళ్ళు వస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీ అందరితో కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్గానే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటున్నారు. అకిరణందన్ అయితే రెగ్యులర్గా వీళ్ళ ఈవెంట్స్ ఏమైనా జరిగినా కానీ ఫంక్షన్స్ ఏమైనా జరిగినాయి ఖచ్చితంగా ఈ కుటుంబంలో వస్తాడు. చిరంజీవి ఫ్యామిలీలో ఎక్కడ జరిగినా కానీ అకిరణానందన్ మనకు కనిపిస్తూ ఉంటాడు. సో అతను టాల్ పర్సనాలిటీ తెలుసు. సో వాళ్ళ ఫాదర్ వాళ్ళందరికంటే కూడా బాగా టాల్ పర్సనాలిటీ. సో భవిష్యత్తులో తను కూడా ఏమైనా సినిమాలోకి వస్తాడేమో మనకు తెలియదు కానీ, బట్ ఇప్పటివరకు అయితే తను అదే ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అదేమీ మనకు కనిపించలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, టైగర్ నాగేశ్వరరావు తర్వాత రేణు దేశాయ్ గారు మరీ మళ్ళీ ఒక సినిమాలో కనిపించలేదు. అంటే సినిమాల మీద ఆసక్తి ఉందా లేదా అనేది ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా తీశారు, ఆల్మోస్ట్ 20 ఇయర్స్. మళ్ళీ ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంతవరకు మళ్ళీ సినిమా అంటే నేను సైన్ చేశానా లేకపోతే ఏంటి అని కూడా తను ఎక్కడ వెల్లడించడం జరగలేదు. అంటే ముందు ముందు అంటే ముందు ముందు తను తన అంటే తన సినిమాలు చూసే అవకాశం మనకు ఉంటుందా ఉండదా, అసలు తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఆమె నటిగా కాకుండా డైరెక్టర్ అయ్యారు. అవును, మధ్యలో మరాఠీలో ఒక సినిమా చేశారు, దాన్ని తెలుగులో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. అది నాకు తెలుసు, రిలీజ్ కష్టాలు చాలా ఉండే. అవును సార్. సో కానీ అయితే ఏంటంటే అందులో తన మనసుకు దగ్గరైనటువంటి తనకి నిజ జీవితంలో ఏవైతే కొన్ని ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నారో ఆమె సామాజిక ప్రయోజనకరమైన పనులు, అలాంటి ఒక క్యారెక్టర్ అందులో హేమలత లవణం అని చెప్పేసి ఆ క్యారెక్టర్ టైగర్ నాగేశ్వరరావు జీవితంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి తన అంటే ఆ టైంలో ఒకవైపు నాస్తికోద్యమంతో పాటు స్టువార్ట్పురం దొంగలకు సంబంధించి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చే మనిషిగా ఒక మహోన్నత వ్యక్తిగా ఆ రోజుల్లో హేమలత లవణం చాలా పేరు తీసుకున్నారు. సో టైగర్ నాగేశ్వరరావు కొడుతో కూడా ఆమెతోటి ఇంటరాక్ట్ అయ్యారన్నమాట. అట్లా అంటే ఆ ఫ్యామిలీలో అంటే దొంగతనం వృత్తిగా స్వీకరించిన వాళ్ళని ఆ దొంగతనం మాన్పించేటట్టు వాళ్ళు జనజీవన స్రవంతిలో మిగతా సాధారణ మనుషుల్లాగా కలిసిపోయి పని చేసుకొని పనిపాట్లు చేసుకొని బ్రతికే విధంగా ఆమె చాలా కృషి చేశారు. సో అందుగురించే ఆ పాత్రను ఆమె చేశారు. అట్లా తను అప్పుడే చెప్పారు తన మనసుకు నచ్చినటువంటి పాత్ర ఏది పడితే ఆ పాత్ర చేయాల్సిన పని లేదు ఆమెకి. సో తనకు మంచి ఆ పాత్ర వేయటుంటే క్యారెక్టర్ బాగా వేయటుంటే ఖచ్చితంగా మళ్ళీ చేస్తే మళ్ళీ మంచి పాత్రతోనే మళ్ళీ మేము ముందుకు వస్తానని చెప్పేసి ఆమె అప్పుడే చెప్పారు. సో మళ్ళీ చూద్దాం ఆమె టైగర్ నాగేశ్వరరావులో చేసినటువంటి ఒక ఉందాయన గౌరవప్రదమైన ఒక పాత్ర ద్వారా ఆమె మన ముందుకు వచ్చారు. సో మళ్ళీ అలాంటి పాత్ర ద్వారా ఆమె మన ముందుకు వస్తుందని ఆశ.